క్రైస్తలాడ్ ఒక అద్భుతమైన సాక్ష్యం. సువార్త అందించడం ఒక గొప్ప భాగ్యం, అతి ధన్యత కూడా. ఎవరైతే సువార్త అందించడానికి ముందుకొస్తున్నారో వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి ఈ సిస్టర్ గారు కూడా ఈరోజు ఆ యొక్క సువార్తని అందించాలి, పాస్టర్ గారి చేతులు నేను ఎత్తి పట్టుకోవాలి సువార్త అందించడంలో అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తను ఈరోజు వస్తున్నారు. దానికి థ్యాంక్స్ గివింగ్గా పాస్టర్ గారు ఈ సిస్టర్ కోసం ప్రార్థన చేశారు. అయితే ఈ సిస్టర్ ఇందాక మాట్లాడుతూ చెప్పారు తనకి చెవులో హోల్స్ పడ్డాయంట. హోల్ పడినప్పుడు తను డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు చూశారు, 2 times కూడా చూశారు. 3rd time చెప్పారు, అమ్మ మీకు ఆపరేషన్ అవుతుంది అని చెప్పి. సిస్టర్కి ఆ హోల్ పడినందువల్ల చెవులో బాగా సౌండ్స్ వినిపించేవన్నమాట. వేరే వాళ్ళు మాట్లాడుతున్నా కానీ ఈమెకి మట్టికి ఆ చెవులో సౌండ్ వినిపిస్తూ ఉండేది. అయితే ఈరోజు తను పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు పాస్టర్ గారిలో ఉండి అద్భుతకరంగా మరి ఈ యొక్క సిస్టర్కి స్వస్థతనిచ్చారు. ఇప్పుడు నాకు ఆ సౌండ్ లేదు, ఇప్పుడు నాకు క్లియర్గా వినిపిస్తుంది అని చెప్పి మరి సిస్టర్ సాక్ష్యం చెప్తున్నారు. అమ్మ అవునా? ఎప్పటి నుంచి మీకు అలాగునింది? 2 సంవత్సరం అంటే అలాగుంటుందమ్మ. చూస్తున్నారు కదండి, 1 year నుంచి. అలాగే సిస్టర్కి సివియర్ బ్యాక్ పెయిన్ 1 month నుంచి ఉందంట. కానీ ఎప్పుడైతే పాస్టర్ గారు ఏసే నామంలో ప్రార్థన చేశారో దేవుడు అద్భుతకరంగా మరి ఈ సిస్టర్ని స్వస్థపరిచారు. మరి ఇప్పుడు నాకు ఆ బ్యాక్ పెయిన్ కూడా లేదు అని చెప్పి మరి సిస్టర్ సాక్ష్యం చెప్తున్నారు. మరి సువార్త అందించడానికి ఎవరైతే ముందుకొస్తున్నారో దేవుడు వారి జీవితాల్లో ఇలాంటి అద్భుతమైన కార్యాలు చేసి వారి యొక్క లోట్లను మరి ఆయన తీరుస్తున్నారు. మరి మీరు కూడా ఈ సువార్తను విన్నారు టీవీలో, ఈ సువార్తని ప్రకటించడానికి ఒక అడుగు మీరెందుకు ముందుకు వేయకూడదు సాక్రిఫైస్ తోటి? మరి పాస్టర్ గారైతే ఈ యొక్క సువార్తని చాటిస్తూ ఎంతో సాక్రిఫైస్తో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆయన చేతుల్ని మనం ఎందుకు ఎత్తి పట్టుకొనకూడదు? మీరు కూడా ప్రేరేపించబడి ఈ సువార్త నేను కూడా చాటించాలి. ఎలాగైతే మోషే చేతులు ఊరు ఆహరంలో ఎత్తి పట్టుకున్నారో అలాగా నేను కూడా పాస్టర్ గారి చేతులు ఎత్తి పట్టుకోవాలి అని మీకు అనిపిస్తే మా కాంటాక్ట్ నంబర్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.